हाई अंडी नमस्ते अंडी वेलकम टू बिंदु गार्डन मन गार्डन लो कोई बीरकायलु हार्वेस्ट रेडी उन्नायी अदे विधंगा कोई विषयालु मात्लाडुकुंदामु तीगजाति मोक्कल गुरिंचि मन चानल फस्ट टाइम चूस्तुंटे प्लीज़ लाइक चेयंडि अदे विधंगा सब्सक्राइब चेसुकोंडि मुख्यंगा मन बीरकाय पादुल्लो मुख्यंगा मन टेरेस गार्डन लो मोक्कल्नि पेंचुकुंटुंटाम काबट्टि मुख्यंगा मन टेरेस गार्डन लो पेंचुकुने वाटिकि अवि पालनेशन कावालंडि పాలినేషన్ జరగకపోతే ఏమవుతుందంటే మొక్క అనేది అది వచ్చిన ఫ్లవర్స్ కానీ ఒక పిండి కానీ అది పాలినేషన్ జరగక పడిపోవడం జరుగుతుంది అన్నమాట. కావున మనం ఏం చేయాలంటే వాటికి మనము గార్డెన్లో ఎక్కువ శాతం మనము ఫ్లవర్స్ని అదేవిధంగా పూల మొక్కలను పెంచాలి. లేదంటే ఆ పూల మొక్కల ద్వారా కూడా హనీబీస్ ద్వారా కానీ అదేవిధంగా చాలా వరకు హనీబీస్ ద్వారా కానీ బటర్ఫ్లైస్ ద్వారా కానీ మీకు పాలినేషన్ జరుగుతుంది అన్నమాట. కావున మనం గార్డెన్లో 99% గార్డెన్లో మొక్కలు పెంచేటప్పుడు పాలినేషన్ జరగదండి. పాలినేషన్ చేయాలంటే మనము అప్పుడు ఆ నైట్ 7 దాటిందంటే మనం గార్డెన్లోకి వెళ్ళి ఆ అంటే ఫ్లవర్స్ అనేటివి మన ఇది బీర మొక్కల్లో ఆ ఫిమేల్ ఫ్లవర్ వచ్చి కాయతో పాటు వచ్చి ముందర ఫ్లవర్ వస్తుందన్నమాట. మెయిన్ ఫ్లవర్ వచ్చి మరీ అది ఫ్లవర్ మాత్రమే ఉంటుందన్నమాట. కావున అప్పుడు మనము ఫిమేల్ ఫ్లవర్ని తీసుకో ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది కదా దానికి మేల్ ఫ్లవర్ తీసుకొని మనం పాలినేషన్ చేయాలన్నమాట. అలా ఆ విధంగా పాలినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిమేల్ ఫ్లవర్ అనేది ఆ విధంగా పాలినేషన్ చేయడం వలన అది పూత అనేది రాలిపోకుండా మనం కాయ అదేవిధంగా నిలబడడం జరుగుతుంది అన్నమాట. కావున ప్రతి ఒక్కరూ మన టెరెస్ గార్డెన్లో మొక్కలు పెంచేవారు ముఖ్యంగా తెగజాతి మొక్కలు ఏ మొక్కలైనా సరేనండి మనము అది ఫిమేల్ ఫ్లవర్ వచ్చిందంటే ఆ మేల్ ఫ్లవర్ తీసుకొని మనం పాలినేషన్ చేయడం వల్ల మనం ఆ పూత అనేది ఫిమేల్ ఫ్లవర్ పూత అనేది పడిపోకుండా అది అదేవిధంగా నిలబడి మనకి ఫ్రూట్ ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఫిమేల్ ఫ్లవర్ అనేది పాలినేషన్ జరగకపోతే అది ఫ్రూట్ అనేది ఫిమేల్ ఫ్లవర్ అనేది ఎండిపోవడం జరుగుతుందండి. కావున మనము నైట్ టైం వెళ్ళి మనం ఫిమేల్ ఫ్లవర్కి మేల్ ఫ్లవర్తో మనం పాలినేషన్ చేయడం వల్ల ఆ కాయ పూతని నిలబడుతుంది అనమాట. కావున మనం తీగజాతి మొక్కలలో ముఖ్యంగా మనం పాలినేషన్ చేయాలన్నమాట. పాలినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాయ నిలబడుతుంది అదేవిధంగా పూత అనేది ఎండిపోవడం జరగదండి. ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటానండి హ్యాపీగా.